ఆరోగ్య మనసు తెంపడి ఫిర్యాదు పెట్టుకుని లక్ష్మణ్ ఉన్నాడు, నేను ఉన్నా, హర్యాన్ ఉన్నాడు, మేమందరం చూసుకుంటే మన తక్కువ తక్కువ వస్తే నేను వచ్చి సక్క కూర్చుంటాను, కట్టె పట్టుకొని వస్తా, ఎవడైనా దొంగోట్లు రాపించకంటే మట్టే విరుగుతాయి. సక్క నడవాలని దొంగోట్ల కథ మొదలు పెట్టాడు. యువకులారా, ఇక్కడ ఉన్న మిత్రుడు, నేను మన కూడా చెప్పిన జవహర్ నగర్ ఇయ్యాల కూడా చెప్తున్నా, మా పిల్లలందరూ మంచి కడకు గంజి పెట్టి కత్తరిసి తీసుకొచ్చారు, నలగకుంటే రాజకీయం చేద్దామని చూస్తారు, అన్ని నలగకపోతే నాయకుడు అవుతాడా, పేదోళ్ళ కోసం కింద కూర్చున్నాడో, మట్టిలో దొరికినోడే, పేదల కోసం శబ్దం తీసుకున్నాడే, అవసరమైతే ఆ సందు లేదా నైపుణ్యాన్ని గడపద పట్టుకొని తొలినోడు నాయకుడు అవుతాడు. మొత్తం బరాబర్ ఫార్చునర్ల జీవితం, మేము ఇన్నోకారుల జీవితం అన్ని నలుగుతుంటే రాజకీయం కాదు. ఉన్న మా మిత్రులందరూ చెప్తున్నారు, మా ముత్యాలపూర్ గారు కష్టం బాగా తెలుసు, పేదోళ్ళ కష్టాలు ఎక్కువ, మనం ఇంత కష్టపడి వాళ్ళకి తోడు ఉంటేనే పేదోళ్ళు కూడా కష్టకాలంలో మాకు తోడు ఉన్నాయా, మా ఆపద సంపద ఉంటే దావకాని పోతే ఎప్పుడు వచ్చిందా అని చెప్పి ఇవాళ మనల్ని ఇంతో అంతో ఆదుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఈరోజు ఈ సమావేశం మన వాళ్ళందరూ కూడా ఎవరైనా సంతలో తగ్గిపోయినా అందరూ ఉన్నారా, ఉన్నోళ్ళు ఎట్టేట్టు ఉన్నారు, మీ సంగతి ఉంది, మంచిది చెడ్డది కనుక్కోనికే లక్ష్మణ్ ఈ సమావేశం ఏర్పాటు చేశాడు. మిమ్మల్ని అందరినీ చూసినాక నాకు ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. గట్కే సార్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేయడానికి ముందు ఇంతమంది ఆశీర్వదించడానికి వచ్చినాక ఇంకెవడా మనం లోడగొట్టేటోడు, ఏమన్నా అయితే అయితే మనకు మనమే ఏమన్నా సల్లిడిస్తే తప్ప మన మీద పట్టుబట్టేటోడు ఎవరు లేడు. సందిడవకండి, సల్లిడవకండి, గట్టిగా పట్టు పట్టాల్సిందే. ఈ గట్కేసర్ గెలవాల్సిందే. గట్కేసర్ గెలవడం ద్వారా ఇవాళ మల్లారెడ్డికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్నిసార్లు మోసం మాటలు జల్లవు. ఇవాళ మోసం మాటల మీదనే ఇక మల్లారెడ్డి మాటలు మీరు చూసి ఉంటారు, ఎట్లా మాట్లాడతాడు, పొంగనాల పోసిగానికంట 3 ఎట్లంట 36 దొడ్లంట, ఎట్లున్నాయి 3 36 దొడ్లున్నాయి అని అతను చెప్తాడు. మల్లన్న కూడా గత మాసరోడే, అందరు పాలల్లో నీళ్లు కడిపితే మల్లన్న నీళ్ళల్లో కొంచెం పాలు పోసి ఇళ్ళలో పోసి పోసే మాసరోడు మీకు తెచ్చు కదా అంతకుముందు. మల్లన్న ఏం చేస్తాడు, నీళ్ళ పాలతో మళ్ళీ ముంచినోడు. కాబట్టి ఇవాళ మనందరం కష్టపడాలి. ఇవాళ ఆడపిల్లలందరూ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మా అక్కలకు మా పెద్దమ్మలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ మన చేతులు ఉంది, మన చేతులు ఉన్న కట్టెను ఇంతకుముందు లక్ష్మణ చెప్పినట్టు ముద్దెత్తుతో పని చెప్పియాలంటే నాకు ముళ్ళుగట్ట కావాలి, నాగలు దున్నాలంటే ముళ్ళుగట్ట వెతుక్కోవాలి. ఆ ముళ్ళుగట్టలే ఈ కౌన్సిలర్, ఆ ముళ్ళుగట్ట నా చేతికి ఇవ్వకపోతే నేను ఎంపీ ఉన్నా, ఎంత చేసినా మీ భూములు మీ ఇళ్ళ పట్టాల విషయంలో కానీ లేకపోతే మీ రోడ్డు విషయంలో కానీ మీ రైల్వే బ్రిడ్జ్ విషయంలో కానీ నేను పైన మాట్లాడితే మళ్ళీ కింద ఇంతో అంత పనిచేయించాలంటే కింద కౌన్సిలర్ని గెలవాల్సిందే. కౌన్సిలర్లను గెలిపించడం ద్వారా కేసీఆర్కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ 6 ఏళ్ళ నుంచి కేసీఆర్ ఇల్లు ఇస్తాని, పింఛన్లు ఇస్తాని, రైతు రుణమాఫీ చేస్తాని, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తాని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, ఇంటికి నల్లు ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని, పేదల నెత్తి మీద చెడగోపం పెట్టి ఇవాళ పేదలను అప్పుల పాలు చేసి యువకులను తాగుబోతులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 3,69,000 కోట్ల రూపాయలు అప్పంటే పుట్టబోయే బిడ్డ, మీ కడుపులో ఉన్న బిడ్డ పేరు మీద కూడా 1,00,000 రూపాయల అప్పు మనకి ఇచ్చిందే లేదు కానీ మన నెత్తి మీద మీటర్ల కోతి తీసి బొంద పెట్టాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని అండగా నిలబడాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.